ಶುದ್ಧವಂದನಂ ಶುಭಾಕರ ಶುದ್ಧಾಕರ ವಿಶುದ್ಧವಂ అందరికీ మన్నాత. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలైన వర్లారా, ప్రతి వారము ఈ దైవకృప సందేశాలను వీక్షిస్తూ మీరు ఆత్మీయంగాను ఎంతగానో బలపడుతూ ఉన్నారని మేము నమ్ముచు దేవుని ఎంతగానో ఆ యొక్క కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. పిల్లారా, మీరు ఈ కార్యక్రమాలను వీక్షిస్తూ మీరు మాకు ఇస్తున్న స్పందనను బట్టి మేమెంతగానో సంతోషిస్తూ ఉన్నాము. రండి, ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడనయ్యన్నాడో ప్రభానాతో మాట్లాడమని క్రీస్తు పాదాల దగ్గరికి చేరి దేవుణ్ణి బతిమాలుకుందాము. కండ్లు మూసుకొనండి, ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదాలకు దాతవైన మా ప్రియ పరలోక తండ్రి, మహాగణుడివైన మా ప్రభా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నిశ్వాసమైన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు, వేలకొలది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, వేలకొలది వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. మేమందరము నీ విడలమై ఉన్నాం ప్రభువ, మీరు మమ్మలను జ్ఞాపకం చేసుకొని మనం వేడుకొంచు ఉన్నాను. ఎన్నిక లేని వాడును, అయోగ్యుడనైన మమ్మను కొద్ది నిమిషములు నీ సెలవు చాటున, నీ రేఖల చాటున మరుగుపరిచి మీరు మాతో మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన అధికార నామమున బ్రతిమలాడి వేడుకుంచు ఉన్నాను మా ప్రియ పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము. ఈరోజున యిర్మీయా గ్రంథము 16:21 నుండి ఈరోజున మనము ధ్యానించుకుందాం. కాబట్టి నా నామము యెహోవా అని వారు తెలుసుకున్నట్లు
నేను ఈసారి వారికి అనుభవము కలగజేతును, నా బలమును నా శౌర్యమును ఎంతటివో వారికి తెలియజేతును. ఇక్కడ దేవుడు ఒక మాటను సెలవిస్తూ ఉన్నాడు. ఏమని సెలవిస్తూ ఉన్నాడంటే, నేను వారికి అనుభవాన్ని కలగజేస్తాను అని అంటున్నాడు. ఆయన నామము యెహోవా అని తెలుసుకున్నట్లు, ఆయన దేవుడని తెలుసుకున్నట్లు, ఆయన సర్వాధికారి అని తెలుసుకున్నట్లు, ఆయన బలవంతుడని తెలుసుకున్నట్లు, మనము ఆయన బలాన్ని తెలుసుకునేటట్లు, మనము ఆయన మహిమను తెలుసుకునేటట్లు, మనము ఆయన శక్తిని మనం తెలుసుకునేటట్లు దేవుడు ఇక్కడ ఏం చేస్తానని అంటున్నాడంటే, ఒక అనుభవాన్ని కలగజేస్తాను అని అంటున్నాడు. అనగా దేవుడు నీకు అంటూ ఒక అనుభవాన్ని ఇవ్వాలి అని ఆశపడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అవును పిల్లారా, మనము అనుభవం కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. మనకు ఒక అనుభవం అనేది కావాలి. గనక దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేసిన వారమైతే దేవుళ్ళో మనం అనుభవం కలిగి ఉండాలి, వాక్య అనుభవాన్ని కలిగి ఉండాలి, రక్షణ అనుభవాన్ని కలిగి ఉండాలి. కాబట్టి దేవుడు మనకంటూ ఒక అనుభవాన్ని ఇస్తానని సెలవిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఇందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్న వారమైతే కొన్ని అనుభవాలు అనేది మనకి కనబడుతున్నాయి. ఆ అనుభవాలను మనము ధ్యానించుకుందాం. కాబట్టి పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనము ఆలోచన చేద్దాము. వాక్యాన్ని మనం ఆలోచన చేసిన వారమైతే ఇక్కడ భక్తుల యొక్క జీవితంలో వారికైనా వారికి ఎదురైన అనుభవాలు ఏంటో, వారు వాటిలో ఏ రీతిగా అనుభవాన్ని కలుగున్నాడు, దేవుడు వారికి ఏ రకంగా అనుభవాన్ని కలగజేశాడో మనము ఈ రోజున మనము ధ్యానించుకుందాం. దేవుడు మనకంటూ ఒక అనుభవాన్ని ఇవ్వాలి అని అనుకుంటున్నాడు. కాబట్టి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్న కొన్ని అనుభవాలను మనం చూసిన వారమైతే యాకూబు పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. యాకూబు పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము, నా సహోదరులారా, ప్రభు నామమును బోధించిన ప్రవక్తలను శ్రమానుభావమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. ఇక్కడ ఒక అనుభవం అనేది కనబడుతుంది. ఏంటి ఆ యొక్క అనుభవం అని అంటే శ్రమానుభవము. సహోదరులైన వారలారా, ప్రవక్తలైన వారిని, దేవుని సేవకులైన వారిని, సువార్తను ప్రకటించిన వారిని, మనకంటే ముందుగా దేవుని సువార్తను ప్రకటించిన వారిని, దేవుని నామాన్ని చాటి చెప్పిన వారిని, మీ శ్రమలలో వారిని ఒక మాదిరిగా పెట్టుకునుడి. మీ శ్రమ అనుభవం కోసము, శ్రమానుభవం కోసము, మీ ఓపిక కోసము మాదిరిగా వారిని పెట్టుకునమని సెలవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. ఇక్కడ దేవుడు నీ మీదకు వచ్చిన శ్రమలో ఒక అనుభవాన్ని దేవుడు ఇవ్వాలని అనుకుంటున్నాడు. శ్రమలో నువ్వు ఒక అనుభవాన్ని దేవుడు నీకు నేర్పాలని అనుకుంటున్నాడు. కాబట్టి శ్రమంలో ఉన్నావా? శోధించబడుతూ ఉన్నావా? ఇబ్బందుల్లో ఉన్నావా? ఇరుకులో ఉన్నావా? శోధంలో ఉన్నావా? అయితే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నీకు ముందుగా ప్రభు సువార్తను ప్రకటించి, దేవుని నామాన్ని చాటి చెప్పి, నీలాగే శ్రమలను ఎదుర్కొని, నీలాగే నిందలను ఎదుర్కొని, నీలాగే ఇబ్బందులను ఎదుర్కొని, నీలాగే ప్రయాసపడి, నీలాగే ఎన్నో తిప్పలను పడి ఫలితాన్ని పొందుకొని గొప్ప సేవ చేసి నీకు ముందుగా వెళ్ళిపోయిన వారిని నీ శ్రమలలో అనుభవం కోసము ఒక మాదిరిగా పెట్టుకోమని సెలవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. శ్రమలో నువ్వు ఒక అనుభవాన్ని కలిగి ఉండాలి. శ్రమలో నీకు అనుభవాన్ని నేర్పించడానికి, నువ్వు అనే శ్రమలో నీకు ఒక అనుభవాన్ని ఇవ్వడానికి దేవుడు శ్రమకు అవకాశం అనేది ఇస్తున్నట్లుగా మనము చూస్తున్నాము. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేసిన వారమైతే పిల్లారా, పౌలు భక్తుడు సెలవిస్తున్న మాటను మనం ఆలోచన చేసిన వారమైతే కొరింతీయులకు రాసిన పత్రికల్లో పౌలు కొరింతీ సంఘంతో
ఎలాగను మాట్లాడుతున్నాడు, ఏమని మాట్లాడుతున్నాడు అంటే, కొరింతే సంఘంతో అంటున్నాడు, మాకు శ్రమ కలిగింది, మేము శ్రమ ఆ యొక్క శ్రమ పడ్డాము, మేము ఎన్నో ఇబ్బందులను పడ్డాము. అయితే ఈ శ్రమ వచ్చిందని మేము బాధపడటం లేదు, కానీ ఈ శ్రమలో మాకు ఒక అనుభవం అనేది కలిగింది. మేము ఒక అనుభవాన్ని మేము కలిగి ఉన్నాము గనక ఆలోచన చేసిన వారమైతే, మాలాగే శ్రమను ఎవరైతే పొందుకుంటున్నారో మాకంటూ ఒక అనుభవం అనేది ఉంది కాబట్టి ఆ అనుభవాన్ని శ్రమలో ఉన్నవారికి పంచిపెట్టడానికి మాకంటూ ఒక అవకాశం అనేది ఉంది అన్నట్లుగా కొరింతీ సంఘంతో పౌలు భక్తుడు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాము. చూద్దాము 2 కొరింతీ పత్రిక 4వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. 2 కొరింతీ 4వ వచనం, దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్నవారినైనా ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగను విస్తరించుచున్నావో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. మేము శ్రమ పడ్డాము, మేము శ్రమలోనికి వెళ్ళిపోయాము, అయితే క్రీస్తు యొక్క శ్రమలు మా యందలి బాగా విస్తరించి ఉన్నాయి అని అంటున్నాడు. అయితే ఈ శ్రమలో పౌలు గారు ఒక అనుభవాన్ని నేర్చుకుని ఉన్నారు. శ్రమలు దేవుడు పౌలు గారికి ఒక అనుభవాన్ని ఇస్తూ ఉండినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. గనుక మనము చాలాసార్లు కూడా ఆ యొక్క చెప్పుకుంటూ ఉంటాము, పౌలు గారు ముళ్ళు ఆ యొక్క మరి కాలిలో ఒక ముళ్ళుతో బాధపడుతున్నారు, అనగా కాలి యొక్క బాధతో బాధపడుతూ ఉన్నారు. అటువంటి బాధపడుతూ ఉండిన ఆ పౌలు గారు దాన్ని తట్టుకోలేక ప్రభువా ఈ నొప్పిని తీసేయి అని ప్రార్థన చేసినప్పుడు ప్రభు అంటున్నారు కదా, నా కృప నీకు చాలును. ఇది పౌలు గారి యొక్క శ్రమలు ఒక అనుభవమై ఉండినట్లుగా మనం చూస్తున్నాము. అయితే ఇక్కడ పౌలు అంటున్నాడు, శ్రమలు మాకు వచ్చాయి, మేము శ్రమలను పొందుకున్నాము, మేము శ్రమల్లోనికి వెళ్ళిపోయాము, శ్రమలు మా యందు ఎలాగైతే విస్తరిస్తున్నాయో అలాగే దేవుని ఆదరణ మా విషయంలో అలాగనే విస్తరిస్తుంది. గనక ఆలోచన చేసిన వారమైతే పౌలు అంటున్నాడు, మేము ఏ ఆ యొక్క శ్రమలో ఉన్న వారిని ఆదరించినట్లు మా శ్రమలలో దేవుడు మమ్మలను ఆదరించాడు. కాబట్టి ఇప్పుడు ఎట్టి శ్రమలో ఉన్నవారినైనా మేము ఆదరించగలుగుతాము అని సెలవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే పౌలు గారు శ్రమలో ఒక అనుభవాన్ని నేర్చుకునేటట్లుగా మనము చూస్తూ ఉన్నాం. లారా, దేవుడు మనకి ఎందుకు శ్రమలు రాణిస్తాడు అని అంటే, మనం ఒక అనుభవాన్ని నేర్చుకోవడానికే. శ్రమలు వచ్చాయని వేదన పడమాక, శ్రమలు వచ్చాయని ఏడవమాక, శ్రమలు వచ్చాయని దుఃఖపడమాక, శ్రమలు వచ్చాయని దేవుని మీద విసుక్కోమాక, శ్రమలు వచ్చాయని దుఃఖ ఆ యొక్క దుఃఖపడమాక. ఈ శ్రమలో నీవు ఒక అనుభవాన్ని నేర్చుకోవాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఈ లోకంలోనికి మనుష్య అవతారిగా వచ్చి ఉండినప్పుడు, ఆయన మనుష్యుడిగా ఈ లోకంలో ఉన్నాడు గనక ఆయనకు శ్రమ అనేది తప్పలేదు. ఆయన కూడా శ్రమలు ఏం నేర్చుకున్నాడు అంటే, ఒక అనుభవాన్ని నేర్చుకునేటట్లుగా మనము చూస్తూ ఉన్నాము. గనక పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనం ఆలోచన చేసిన వారమైతే, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో పౌలు భక్తుడు ప్రభు యొక్క శ్రమలను గురించి ఇలాగున మాట్లాడుతున్నాడు. చూద్దాం రండి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనంలో మనం చూసిన వారమైతే, తాను శోధింపబడి శ్రమ పొందెను గనక శోధింపబడిన వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. ఆయన శోధించబడి శ్రమ పడ్డాడు గనక, శ్రమలో ఒక అనుభవాన్ని నేర్చుకున్నాడు గనక, ఆయనకంటూ ఒక అనుభవం అనేది కలిగింది గనక, ప్రభువైన యేసుక్రీస్తు శోధించబడకుండా, ప్రభువైన యేసుక్రీస్తు శ్రమ అనేది పొందకుండా, శ్రమ పడకుండా ఆయన ఏమాత్రం కూడా
నేనున్నానని నీతో చెప్పట్లేదు కానీ ఆయన అలాగని చెప్తున్నాడు అంటే ఆయన నీలాగే ఆ శ్రమను అనుభవించాడు గనక, ఆయన నీలాగే ఆ శోధన అనుభవించాడు గనక, ఆ నిందలను అనుభవించాడు గనక, ఆ అవమానాలను అనుభవించాడు గనక, ఆ కన్నీళ్లను ఆయన అనుభవించాడు గనక, ఆ బాధను ఆయన అనుభవించాడు గనక, ఆ బాధ ఏంటో ఆయనకు తెలుసు గనక, ఆయన శ్రమలో ఆ శ్రమలో ఒక అనుభవాన్ని నేర్చుకున్నాడు గనక, శ్రమంలో ఉన్న మనలను, శోధనలో ఉండిన మనలను ఆయన మనకి సహకారం అనేది చేయగలుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. గనక ప్రియ దేవుని బిడ్డలైన వారలారా, శ్రమలో మనం ఒక అనుభవాన్ని నేర్చుకోవాలనే దేవుడు మనకి శ్రమలను ఆ యొక్క రాణిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. రెండవదిగా మనం ఆలోచన చేసిన వారమైతే ఫిలిప్పి పత్రిక 3వ అధ్యాయంలో పౌలు భక్తుడు ఒక మాటను సెలవిస్తూ ఉన్నాడు. ఏంటి ఆ మాటను మనం ఆలోచన చేసిన వారమైతే పిల్లారా, ఫిలిప్పి పత్రిక 3వ అధ్యాయంలో పౌలు సెలవిస్తున్న మాటను మనం ఆలోచన చేసిన వారమైతే ఇలాగన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే 3వ అధ్యాయములో దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉన్నది. 10వ వచనాన్ని కూడా మనం ఆలోచన చేసిన వారమైతే ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవం కలవాడని ఆయన పునరుద్ధాన ఫలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలో పాలివాడిన గుట ఎట్టుతో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాను. ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేసిన వారమైతే ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నేను పునరుద్ధానం పొందవలనని ఆయన మరణం విషయంలో నేను సమాన అనుభవం గలవాడనై ఉన్నాను అని అంటున్నాడు. ఇంకా ఏమని అంటున్నాడు అని అంటే ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడున గుటకు ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తాన్ని కూడా నష్టపరుచుకొని పెంటతో ఎంచుకుని ఉన్నానని సెలవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. నేను మృతుల్లో నుండి పునరుద్ధానం పొందవలనని ఆయన శ్రమలు నేను పాలివాడనై ఉన్నానని సెలవిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. దేవునామానికే మహిమ కలుగునుగాక. గనుక ఆలోచన చేయండి, మనం ఆ యొక్క మనము దేవుని నుండి మేలులను పొందుకోవడమే కాదు దేవుని నుండి శ్రమలను కూడా మనం పొందుకోవాలి. గనక ఆలోచన చేసిన వారమైతే ఇదే పౌలు భక్తుడు సెలవిస్తున్న మాటను మనం ఆలోచన చేసిన వారమైతే చాలామంది ఏం కోరుకుంటూ ఉంటారు అని అంటే సంతోషాన్ని కోరుకుంటారు, సుఖాన్ని మాత్రమే కోరుకుంటారు, మేలును మాత్రమే కోరుకుంటారు. కానీ దేవుని శ్రమలను అనుభవించడమో ఏమాత్రం కూడా కోరుకున్నట్లుగా మనం చూస్తున్నాం. దైవజనులు దేవదాసయ్య గారు ఎలాగైనా సెలవిచ్చి ఉన్నారు, కలిమి కావాలనుకున్న వారులారా కులిమిలోనికి రండి, నేను ఈ కులిమిని ఖాళీ చేసి వెళుతున్నానని అని అంటున్నారు. కలిమి ఎవరికైతే కావాలో వారికి వారు కులిమిలోనికి రావాలి. గనక ఆలోచన చేయండి, దేవుడిచ్చిన ఆశీర్వాదాలు, దేవుడిచ్చిన ఆ యొక్క మరి అద్భుతాలు, దేవుడు ఆ యొక్క దేవుడిచ్చిన కృపావరాలు, దేవుడిచ్చిన ఆ యొక్క ఆత్మ సంబంధమైన మేలులు మనం పొందుకోవాలంటే మనము కులిమిలోనికి రావలసిన వారమై ఉన్నాము, క్రీస్తు కొరకు శ్రమలను అనుభవించవలసిన వారమై ఉన్నాము. గనుక ఆలోచన చేయండి, ఫిలిప్పి పత్రిక 1వ అధ్యాయం 30వ వచనంలో చూసిన వారమైతే క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడినది. క్రీస్తునందు విశ్వాసం ఉంచడమే కాదు, విశ్వాసం ఉంచి అద్భుతాలు, స్వస్థతలు, ఆశ్చర్యకార్యాలు, మేలులు మాత్రమే పొందుకోవడం మాత్రమే కాదు, కానీ ఆయన పక్షమున శ్రమపడటానికి ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడింది. ఆయన పక్షమున నువ్వేం పడాలి అంటే శ్రమ పడాలి. ఆయన శ్రమలు నీవు సమాన అనుభవం కలిగిన వాడవై ఉండాలి అని దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాము. గనక పౌలు ఏమంటున్నాడు అంటే
నేను మృతుల్లో నుండి పునరుద్ధానం కలగాలి అంటే నేను ఆయన శ్రమలలో సమాన అనుభవం కలిగిన వాడనే ఉన్నాను. దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ దేవుని సువార్తను ప్రకటిస్తూ క్రీస్తు కోసము ఎన్నో ఆ యొక్క నిందలను భరించాడు, క్రీస్తు కోసం ఎన్నో శ్రమలను అనుభవించాడు, క్రీస్తు కోసం ఎన్నో అవమానాలను ఎదుర్కొనినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ప్రియదేవుని బిడ్డలైన వరలారా, ఆ యొక్క నిందిస్తారు, అవమానపరుస్తారు, శ్రమలు పాలు చేస్తారు. అయితే మీరు దానిని సహించుకునేటప్పుడు పరలోకమందు ఆ యొక్క మీరు అధిక సంతోషము పొందుదురు అని ప్రభువు సెలవిస్తున్నాడు కదా. గనక ఆలోచన చేయండి, దేవుని వాక్యాన్ని వినుచున్న పిల్లారా, ఈ మృతుల యొక్క పునరుద్ధానము పొందు నిమిత్తము నేను క్రీస్తు యొక్క శ్రమలలో పాలువాడనే ఉన్నానని, క్రీస్తు కొరకు శ్రమ పడ్డానికి నేను సిద్ధంగా ఉన్నానని, ఒక అనుభవం గలవాడనే ఉన్నానని పౌలు భక్తుడు సెలవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. ఈరోజు దేవుని వాక్యాన్ని వినుచున్న ప్రియ దేవుని బిడ్డలైన వరలారా, ఈరోజున నీవు దేవుని సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, దేవుని సేవ చేస్తున్నప్పుడు నీవే ఆ యొక్క శ్రమ ఆ వచ్చిన శ్రమలను తట్టుకోలేకపోతే, ఆ వచ్చిన శ్రమలను బట్టి నీవే దేవుణ్ణి దూషిస్తే, నువ్వే దేవుణ్ణి అవమానిస్తే, నీవే దేవుని నిందిస్తే రేపటి దినమందు నీ పిల్లలకి సేవ అంటే ఏం నేర్పించగలుగుతాం? గనక ఒక అనుభవం అనేది నీ పిల్లలకు నీవు నీ అనుభవంలో నుంచి నేర్పించాలి అని అంటే నీవు ఒక అనుభవం అనేది నీకు కలిగి ఉండాలి. గనక దేవుని వాక్యాన్ని వినుచున్న పిల్లలారా, మృతుల పునరుద్ధానము పొందు నిమిత్తము, మృతుల్లో నుండి పునరుద్ధానం అనేది చెందు నిమిత్తము నేను ఆయన శ్రమలలో సమాన అనుభవం కలిగిన వాడనే ఉన్నానని దేవుని వాక్యంలో మనము చూస్తున్నాము. ఒకటి, దేవుడు శ్రమలలో అనుభవాన్ని కలగజేస్తున్నాడు. రెండు, ఆయన పునరుద్ధానములు మృతుల్లో నుండి పునరుద్ధానమును కలుగు నిమిత్తము ఆయన శ్రమలలో నీకు ఒక అనుభవాన్ని కలగజేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మూడవదిగా మనం ఆలోచన చేసిన వారమైతే పిల్లారా, దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్న మాటను మనం చదువుకుందాం. ఇక్కడ ఏమని అంటూ ఉన్నాడు అని అంటే, మనం చదువుకున్న వాక్య భాగంలో యిర్మీయా గ్రంథం 16:21 మనం చూస్తున్న వారమైతే అక్కడ అంటున్నాడు కదా, నా నామము వారు ఎరుగు నిమిత్తము, అలాగనే నా శక్తిని వారు తెలుసుకునే నిమిత్తము, వారు నా మహిమను తెలుసుకునే నిమిత్తము నేను వారికి ఒక అనుభవాన్ని కలగజేస్తాను అని ప్రభువు సెలవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. గనక మనం దేవుణ్ణి తెలుసుకోవాలని, దేవుని నామాన్ని మనము తెలుసుకోవాలని, మనము దేవుని శక్తిని తెలుసుకోవాలని, మనము దేవుని మహిమను తెలుసుకోవాలని, మనకంటూ ఒక అనుభవం కావాలని, అనుభవాన్ని కలగజేస్తాను అని అంటున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ రోజున ఇజ్రాయెల్ సైన్యాన్ని ఫరో సైన్యము ఆ యొక్క తరుముతూ ఉంటే, ఫరో సైన్యము వెంటాడుతూ ఉంటే దేవుడు ఫరోకి ఒక అనుభవాన్ని నేర్పించాలి అని నేను అనుకున్నాడట. ఏంటి అనుభవం అని అంటే, పిల్లలు ఇటు ఇజ్రాయేలీలకి ఇటు ఆ యొక్క ఫరో సైన్యానికి దేవుడు అంటే ఏంటో అని ఒక అనుభవం నేర్పించాలి అని దేవుడు ఆశపడుతున్నట్లుగా మనం చూస్తున్నాము. గనక దేవుడు ఎలాగని అంటున్నాడు, ఫరో రథాలు మిమ్మలను ఆ యొక్క తరుముతాయి, అయితే వారి యొక్క రౌతులను బట్టి, వారి రథాలను బట్టి నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకుందురు అని ప్రభు సెలవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇజ్రాయేలీయులు ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చేటప్పటికి దేవుని శక్తి మీద ఆధారపడకుండా ఆ యొక్క వారు సొనుగుతూ ఉన్నారు, గొనుగుతూ ఉన్నారు.
ఆ యొక్క ఏవేవో చేస్తూ ఉండినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇజ్రాయేలీలకు కూడా తెలియాలి దేవుని బలము ఏంటో అని, దేవుని మహిమేంటో ఇజ్రాయేలీలకు కూడా తెలియాలి, ఐగుప్తీయులకు కూడా దేవుడు అని తెలియాలి. కాబట్టి ఈ రెండు ఆ యొక్క రకాల ఈ రెండు దేశ ప్రజలైన వారికి దేవుడు ఒక అనుభవాన్ని నేర్పించాలని ఆశపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇటు మన ప్రస్తుత దినాల్లో మన భారతదేశానికి పాకిస్తాన్ దేశానికి మధ్యన ఘోరమైన యుద్ధం అనేది కలుగుతుంది. చాలాసార్లు యుద్ధం ఆ యొక్క యుద్ధం అనేది జరిగి ఉండొచ్చు. యుద్ధం జరుగుతున్నప్పుడల్లా కూడా ఒక అనుభవం అనేది వారికి కలిగి ఉండవచ్చు. ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో కూడా ఇటు భారతదేశానికి ఇటు పాకిస్తాన్కి కూడా ఏదో ఒక రకమైన అనుభవం అనేది వారికి కలిగి ఉండవచ్చు. అలాగనే పిల్లారా, ఇటు పరో సైన్యానికి ఇటు దేవుని బిడ్డలైన ఇజ్రాయేల్ జనాంగానికి దేవుని గూర్చిన అనుభవం అనేది వారికి కలగజేయాలని దేవుడు ఆశపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ దేవుని కార్యాలు వింటున్న వారికి, ఆ దేవుని కార్యాలు చూస్తున్న వాళ్ళకే ఒక అనుభవం కలిగింది. రాహాబ్ అంటుంది, అమ్మో నీ దేవుడా చాలా గొప్ప కార్యాలు చేశాడు. ఆ కార్యాలు మేము ఆ యొక్క వింటున్నప్పుడు మా చెవిని పడగానే మా గుండెలు అదిరిపోయినాయి. ఎంత అనుభవము పిల్లల, ఆలోచన చేయండి. ఇజ్రాయేలీలు మందసాన్ని బయటకు తీసుకుని యుద్ధరంగంలోనికి తీసుకొచ్చినప్పుడు ఆ మందసాన్ని చూసిన ఆ యొక్క ఫిలిస్తీన్లు అంటున్నారు కదా, అమ్మో దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చిన దేవుడు, ఫరో సైన్యాన్ని నేలమట్టానికి నేల మట్టానికి అర్పించిన దేవుడు. వారి జీవితంలో ఒక అనుభవం అనేది కలిగినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియదేవుని బిడ్డలైన వరలారా, ఈరోజున నీకు నాకు ఒక అనుభవాన్ని దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. శ్రమలో నువ్వు అనుభవాన్ని కలిగి ఉండాలి. రెండు, ఆ యొక్క ఆయన మృతుల్లో నుండి పునరుద్ధానం అనేది పొందు నిమిత్తం ఆయన శ్రమలలో ఆయన మరణ విషయంలో సమాన అనుభవం అనేది కలిగి ఉండాలి. మూడవదిగా మనం ఆలోచన చేసిన వారం అయితే దేవుణ్ణి తెలుసుకునే నిమిత్తము మనము ఒక అనుభవాన్ని కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాదు, వాక్య అనుభవం అనేది ఉంది, రక్షణ అనుభవం అనేది ఉంది, మనము దేవుణ్ణి స్తుతించే సేవ అనుభవం అనేది ఉంది, స్తుతించే విషయంలో ఒక అనుభవం అనేది ఉంది. కాబట్టి దేవుడు నీకు నాకు ఒక అనుభవాన్ని ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నారు. మనము అనుభవాన్ని మనం కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. గనక దేవుని వాక్యాన్ని వినుచు ఉన్న ప్రియ దేవుని బిడ్డలైన వరలారా, అట్టి అనుభవాన్ని దేవుడు మనెల్లరికూ దయచేయునుగాక. దేవుడు నీకు అటువంటి అనుభవం అనేది నీకు కూడా ఇవ్వాలి అని అనుకుంటే నాతో కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడివైన పరలోకపు తండ్రి, మహాగణుడివైన మా ప్రభా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నిత్యవాసువైన మా పరలోకపు తండ్రి, యేసయానికి వందనాలు స్తోత్రాలు, వేల కొలది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ప్రభా, నువ్వే సహాయం చేయండి నాయన. ఎన్నిక లేని వాడును, అయోగ్యుడనైన మమ్మను నాయన మరి తండ్రి మరుగుపరిచి మీరు మాతో మాట్లాడి ఉన్నారు. అవును ప్రభా, మాకంటూ ఒక అనుభవం కలిగి ఉండాలని, ఒక అనుభవం మాకు కావాలి అని మీరు సెలవిస్తున్న విధానాన్ని బట్టి నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రభా, అట్టి కృప అట్టి ఆశీర్వాదాన్ని మీరు అనుగ్రహించి మహిమ పొందండి. ఇదిగో టీవీ ముందు మోకరించిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. ఏ బిడ్డకు ఏ అవసరత అయితే ఉందో నాకు తెలియదు, కానీ ప్రతి అవసరము నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తీరున్నట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన అధికార నామమున బ్రతిమలాడి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వరలారా, ఈ వాక్యాన్ని మీరు ప్రతి వారం వీక్షిస్తూ బలపడుతున్నారని నమ్ముచున్నాము. మీ ఆ యొక్క మీ బంధువులకి, మీ స్నేహితులకి, మీ ఇరుగు పొరుగు వారికి ఈ యొక్క కార్యక్రమాన్ని గురించి ప్రకటించి
వారు కూడా వీక్షించి వారు కూడా ఆత్మీయ జీవితంలో బలం అనేది పొందుకున్న నిమిత్తము ప్రోత్సహించవలసిందిగా కోరుచున్నాం. మరలా మరలా ఈ వాక్యాన్ని మీరు వినాలని ఆశ కలిగిన వారు అయితే యూట్యూబ్లోను ఆ యొక్క మరి ఫేస్బుక్లోను దేవుని వాక్యం అనేది అందించడం అనేది జరుగుతుంది, వీక్షించవలసిందిగా కోరుచూ ఉన్నాము. అంతేకాదు ప్రతి రోజు కూడా ఫేస్బుక్లో అనుదినమన్నా దేవుని వాక్యం అనేది అందించడం అనేది జరుగుతుంది, మీరు ఆ యొక్క విని బలపడవలసిందిగా కోరుచూ ఉన్నాము. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. విశుద్ధ వందనం శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం.